నమస్కారం నేను మీ జాహ్నవి సూక్ష్మంలో మోక్షం టూ పాయింట్ ఓ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మరి సూక్ష్మంలో మోక్షం ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సమస్యకి మనకున్నటువంటి సందేహాలకి ఎంతో చక్కటి సమాధానాలు అందిస్తూ ఉన్నారు కదా గురుగారు మరి ఈ రోజు కూడా ఒక చక్కటి విశేషమైన పర్వదినానికి సంబంధించి ఒక మంచి ప్రశ్నని గురువుగారు మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువుగారు మరి సంకష్టహర చతుర్థి చాలా విశిష్టమైన రోజు కదా అయితే ఎంతో మంది ఎన్నో రకాల సమస్యలతో బాధలు పడుతూ ఉంటారు ఈ సంకష్టహర చతుర్థిని మనం ఎలా జరుపుకోవడం వల్ల ఒక్కొక్క జీవితంలో మనిషికి ఒక్కొక్క సమస్య ఉంటుంది అవి తొలుగుతాయి అంటారు కాస్త డీటెయిల్డ్ గా ప్రతి సమస్యకి రెమెడీని కొంచెం అందించండి గురు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక్కొక్క సంకష్టహర చతుర్థి కావచ్చు అమావాస్య కావచ్చు పౌర్ణమైన ఏకాదశి అయినా ప్లానిటరీ పొజిషన్స్ ఆధారం చేసుకొని ఆ యొక్క సమస్య తీరడానికి ఆ ప్లానెట్స్ అనేవి సపోర్ట్ చేస్తాయి మనకి ఈ సంకటహర చతుర్థి దేనికి సపోర్ట్ చేస్తుంది అంటే ఎవరైతే విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు ఈ దగ్గర దాకా వెళ్ళి వెనక్కి వచ్చానండి ఎందుకు రిజెక్ట్ చేశారు కూడా తెలియట్లేదు వెరీ వర్రీడ్ అంటూ ఉంటారు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి నాకు ఎందుకు వెళ్ళట్లేదని బాధపడుతూ ఉంటారు దానికి కారణం ఏమిటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ జన్మజాతకంలో విదేశాలకు వెళ్ళేటువంటి యోగం పూర్తిగా బలంగా ఉండదు అలాంటప్పుడు వాళ్ళు బలాన్ని పెంచుకోవాలి అయితే ఈ సంకటహరి చతుర్థికి మీరు కనుక ప్లానిటరీ పొజిషన్స్ కనుక చూసుకున్నట్లయితే రవి ఓన్ హౌస్లో ఉంటున్నాడు ఆత్మకారకుడు సింహరాశిలో ఉంటూ మనకి చతుర్థి జరిగినప్పుడు పర్టికులర్గా ఈ రవిచంద్రుడు డిస్టెన్స్ని బట్టే మనం అంటే వీటికి ఉన్నటువంటి ఎంత దూరంలో ఉన్నాయి ఏ గ్రహం అంటే రవి ఎంత దూరంలో ఉండి చంద్రుడు దూరంలో ఉంటే తిథులు మనకి లెక్కగడుతూ ఉంటాం ఆ రకంగా రవి ఓన్ హౌస్ అంటే తన స్వక్షేత్రంలో సింహరాశిలో ఉన్నప్పుడు ఈ చంద్రుడు మేషంలో గురుచండాల యోగంలో ఉన్నాడు గురుచండాల యోగం అంటే ఒకప్పుడు దేశదెమరిగా తిరిగేవాడు మనిషి ఇప్పుడు అలా కాదు గురుచండాల యోగంలో ఉన్నాడు అంటే ఇతను విదేశాలకు వెళ్తాడు అర్థం మనకి ఏదైతే సంకటములు హరింపజేసే ఆనందాన్ని ఇచ్చేటువంటి భగవత్ స్వరూపం గణపతి అందుకే మనం ఏ పూజ అయినా చేసేటమో ముందుగా గణపతిని తలుచుకుంటాం అది మనకి వేదంలో కానీ శాస్త్రాల్లో కానీ చెప్పినటువంటిదే అది గణనాదులు కాబట్టి ఈరోజు ఎవరైతే గణపతికి ముఖ్యంగా తర్పణము పాలతో తర్పణం చేసినట్లయితే సంకటహరి చతుర్థి నాడు ఖచ్చితంగా వీళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరుతుంది అయితే ఈరోజు పాలతో తర్పణాన్ని చేసి ఆ పాలని చక్కగా మళ్ళీ ఎవరైతే చేస్తారో ఇంట్లో వాళ్ళు ప్లస్ ఆ వ్యక్తి ప్రసాదంగా స్వీకరించవచ్చు ఈ రోజు నుంచి కంటిన్యూస్ గా మార్నింగ్ ఈవినింగ్ గణపతిని ఒకసారి తలుచుకుంటూ హనుమాన్ చాలీసా చేయాలి ఎవరు గా ఈ విదేశాలకు వెళ్దామని చెప్పి ప్రయత్నం చేస్తూ కుదరకో అది చదువు కోసం కావచ్చు ఉద్యోగం కోసం కావచ్చు ఇంకేదైనా బిజినెస్ కోసం కావచ్చు లేకపోతే కొంత కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మా వాళ్ళు అక్కడ ఉన్నారు కానీ నాకు వెళ్ళడం కుదరట్లేదు అంటూ ఉంటారు ఒక్కోసారి ఎలా ఉంటుందంటే భర్త అక్కడ ఉంటాడు భార్యకు వెళ్ళడం కుదరదు వీసా రాకపోవడం ఏదో జరుగుతూ ఉంటుంది వాళ్ళిద్దరు మధ్య నెడబాటు అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య నడబాటు జరగడానికి ఇద్దరు జన్మ చక్రాల్లోని భార్యాభర్తలు కలిసి ఉండే యోగాలు తక్కువగా ఉంటాయి కొంతమంది అందుకని చూడండి నేను చాలా కేసెస్ చూసాను వాళ్ళకి ఆ వివాహం అవుతుంది ముందుగా వెళ్తాడు అబ్బాయి నేను మళ్ళీ వీసా ఏర్పాటు చేస్తాను తీసుకెళ్తా అంటాడు కానీ ఏదో కారణం చేత డిలే అవుతూ ఉంటుంది అలాంటి వారు కూడా ఈ సంకటహార చతుర్థి కనుక చేసుకున్నట్లయితే ఖచ్చితంగా క్లియర్ అవుతాయి సమస్యలు ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఎటువంటి ఆటంకాలు జరుగుతున్నా సంకటహార చతుర్థి ఎప్పుడు వచ్చింది నెలలో రెండు సార్లు వస్తుంది వచ్చిన ప్రతిసారి గనక గణపతికి విన్నవించుకుని స్వామి ఈ ఆటంకం తొలగించే బాధ్యత నీది నా ప్రయత్నం నేను చేస్తున్నాను నేను నమ్ముకున్నాను నాకి సంఘటన నుంచి బయటపడేసాయని చెప్పి ఎవరైతే కోరుకుంటారో నూటికి నూరు శాతం అది ఏ సమస్య అయినా ఏ సమస్య అయినా అయితే ఇక్కడ ఒకసారి ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు గుర్తుపెట్టుకోండి మనకు కొన్ని కర్మలు అడ్డుపడుతున్నప్పుడు సమస్యలు తీరవు కొన్నిసార్లు భగవంతుడు మనం దానికి ఎలిజిబుల్ కాదన్నప్పుడు కూడా మనకు అది ఇవ్వడారి ఎలా అంటే నిప్పు కనిక్కు ఉంది ఆ నిప్పు కనికని చిన్న పిల్లవాడు అడిగితే ఇవ్వదు పెద్ద అయితే ఇస్తుంది పట్టుకుని హ్యాండిల్ చేసే విధానం పెద్దవాళ్ళకి తెలుసు అది కాలుతుందనే జ్ఞానం ఉంటుంది దాన్ని ఎక్కడ పట్టుకోవాలో తెలుసు ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు ఒక కాగడాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలో తెలుసు అలాగే చిన్నపిల్లి చిన్నపిల్లకి ఇస్తే ఏం చేస్తాడు వేలు పెడతాడు అలా కొన్ని సందర్భాల్లో మనం ఇంకా దానికి అర్హత లేకపోవడమో ఎలిజిబుల్ కాకపోవడమో ఆ కర్మ వల్ల ఇంకో కర్మ ఏదైనా యాక్టివేషన్ అవుతుంది అన్నప్పుడు ఇవ్వదు అమ్మవారు గుర్తుపెట్టుకోండి అది నేను ఎంత పూజిస్తున్నా నాకు రావట్లేదు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దానివల్ల నాకేదో ప్రమాదం ఉందేమో అది అమ్మకి తెలుసు ఎలా తెలుసు అని అనుకోని సరే అమ్మ నువ్వు నాకు అది ఇవ్వకూడదు అనుకున్నావు కదా సరే నాకు ఏది మంచిదో అది ఇవ్వని అడగాలి ఇప్పుడు కూడా ఇప్పుడు ఒక వ్యక్తి మనకి అబ్దుల్ కలాం గారు కూడా ఒకసారి చెప్తారు అతను ఎయిర్ సంబంధించినటువంటి అంటే ఏరోప్లేన్ నడిపించేటువంటి దాంట్లోకి వెళ్ళాలని అతను ఆశయం కానీ అది రాలేదు పైలట్ అవ్వాలని పైలట్ అవ్వాలని ఆశయం అతను ఆశయం అది రాలేదు అయ్యో రాలేదని బాధపడుతూ ఉన్నాడు అది రాకపోవడం వల్ల ఇప్పుడు ప్రెసిడెంట్ అయ్యారు అలాగే ఉంటాయి మంచి ప్రెసిడెంట్ మనం కోల్పోయే వాళ్ళ భగవంతుడికి తెలుసు ఏది ఇవ్వాలేది ఇవ్వలేదు ఇవ్వకూడదు ఒకటి రాలేదు అంటే దాని వెనక ఇంకొకటి ఏదో ఉందనే అర్థం ఉందనే అర్థం కదా కాబట్టి ఏంటంటే ఎప్పుడు భగవంతుని నమ్ముకొని మనం అడుగుతున్నాము ముఖ్యంగా గణపతిని అడుగుతున్నాము అన్నప్పుడు మరింత ఖచ్చితంగా గణపతనే కదా కాదు ఏ దేవతా స్వరూపమైనా మనం పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా అక్కడికి వస్తుంది అయితే ఈ గణపతి విషయంలో ఏంటంటే పర్టికులర్గా పసుపుతో చేసిన గణపతిని ప్రార్థిస్తే ఈ సంకటహర చతుర్థికి పసుపు గంధము కలిపినటువంటి పదార్థాన్ని గణపతిగా తయారు చేసి పసుపు గంధము కుంకుమలతో అర్చించినట్లయితే మనకి గురుబలం పెరగడం ఎవరికైనా సంతానం లేదు సంతానం కలుగుతుంది విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారికి విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది ఆటంకాలు కొంతమందికి చూడండి గురుబలం లేదండి అందుకే ఆటంకాలు అంటూ ఉంటారు ఆ ఆటంకాలన్నీ కూడా చాలా సునాయాసంగా అలా చేత్తో తీసి పక్కన పెట్టినట్టుగా అవుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి పూజలో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అంటే మనం మనకున్న సమస్యలకి ఇలా పూజ చేస్తే మన ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోతుంది నేను ఒకటే చెప్తాను మీ ఆలోచన అక్కడ కూర్చున్నప్పుడు ఎక్కడికైనా వెళ్ళినా మీ సమస్య తీరదు కదా పూజ చేసిన ఫలితం ఉండదు ఎందుకంటే మీరు పూజ చేసినప్పుడు పూజ మీదే కనుక మీరు కాన్సన్ట్రేషన్ చేసి ఆ ఇరవై నిమిషాలు అరగంట పది నిమిషాల్లో పూజ అయిపోతుంది అనుకోండి ఒక అరగంట అయిపోతుంది అనుకోండి ఆ అరగంట ఏమీ నేను మైండ్లో పెట్టుకుని నేను పూజ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తాను అనుకుంటూ దాని తర్వాత చేసే ప్రతి పని కూడా ఈశ్వరార్పణంగా ఎవరైతే చేస్తారు ఖచ్చితంగా ఆ పని సక్సెస్ అవుతుంది అయితే అది ఏ సమస్య అయినా సరే మనం ఆ రోజు చేసుకునే పూజ వల్ల దానికి ఫలితం ఉంటుంది క్లియర్ చేస్తుంది సమస్యని ఒకవేళ ఇంట్లో పూజ చేయలేరు ఆలయ దర్శనం కూడా మంచిదే అంటారు ఒకవేళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది చేయలేనప్పుడు మనసులో ఇప్పుడు ఈ ఇక్కడ ఉన్న గొప్పతనం ఏంటంటే మీరు కూర్చొని పూజ చేసినట్టుగా భావిస్తే కూడా పూజ ఫలితం వస్తుంది అది కుదరనప్పుడు నామస్మరణ కుదిరినప్పుడు కూడా అలా చేస్తానంటే కాదు కుదరనప్పుడు అలా చేసి ఆలయానికి వెళ్ళొచ్చు గణపతి ఆలయానికి వెళ్ళొచ్చు వెళ్ళి అక్కడ కాసేపు కూర్చొని గణపతికి మీరు చాలా 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 చక్కటి విషయాలు సో సో మచ్ నమస్కారం చూసారు కదండి మరి సూక్ష్మంలో మోక్షం టూ పాయింట్ ఓ లో నిజంగా సరికొత్త విషయాలు అంటే చాలా మంచి మంచి విషయాలు మన తెలుసుకోవాల్సినవి ముఖ్యంగా పూజ చేయడం వల్ల ఎక్కడ ఒక చిన్న పాయింట్స్ ఉన్నాయి ఆ పాయింట్ ని మనం పట్టుకుంటే నిజంగా మనం మనం అనుకున్న సమస్యల నుంచి దూరంగా వెళ్ళి చక్కటి ఆనందాలని మన జీవితంలోకి తెచ్చుకోవచ్చు మరి అదేంటనేది మీరు జాగ్రత్తగా గమనిస్తే అర్థమవుతుంది మరి ఎవరెవరైతే విదేశాలకు వెళ్ళాలనుకున్నారో లేదంటే ఏ ఇతర సమస్యలతో అయినా ఎవరెవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మరి సంకష్టహార చతుర్థి నాడు ఏ విధంగా గణపతిని పూజించాలనేది ఎంతో చక్కగా గురువు గారు చెప్పారు కదా మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను మరి అదేవిధంగా చాలామంది గురువుగారు అపాయింట్మెంట్ కావాలి అని అడుగుతున్నారు అపాయింట్మెంట్స్ కోసమైనా మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి అయినా సరే డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి రిజిస్టర్ చేసుకోండి